మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే కావాలని ఒక సామాజిక వర్గానికే సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని, 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా, మద్దతు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు. కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంక్ మనకి రాదు. ఓటు బ్యాంక్ మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయని పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలని ఒక కుట్రకి తెరలేపారు. అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు. స్వయంగా ఆయన నోటుతో చెప్పినప్పుడు 2023 March 11 అనుకుంటా ఆ రోజున ఆయన నోటుతో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాల ఒక్క నాయకరికి తప్పించి, ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు. బీసీలందరూ బయటకు వస్తారు, గట్టిగా మాట్లాడతారు, కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి, దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది. ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు. దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి. భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇది. ఇవాళ లేదనుకోండి, నాకు చెప్తాను, ఇవాళ లేదు. గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది? భీమవరంలో ఉన్నది 2 పార్టీలే కదా, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ. లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మతలబ్ ఏంటి? పోనీ అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకి సీటు కేటాయించవచ్చు కదా, కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా సీటు ఎందుకు ఇచ్చారు? మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా, ఇది కూడా పచ్చి అబద్ధం. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు. ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్, అంటే టీ టైం శ్రీనివాస్, పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం. మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈరోజున పిఠాపురం వెళ్ళి మనం గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం? అనకాపల్లి సీటు ఎందుకు వదిలేసుకున్నాం? అక్కడ
నాగబాబు గారు పోటీ చేస్తారని కూడా అందరూ మాట్లాడుకున్నారు. నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా, ఉన్నారు కదా. మరి అంత అర్జెంటుగా, అంత అర్జెంటుగా ఎందుకు అనకాపల్లి సిటీని వదిలేసుకున్నాం? అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా, దాని వెనకాల మతలబ్ ఏంటి? నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతలబ్ ఏంటి? ఏంటి వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ, ఆ ప్రాంతంలో ఒక నేత అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు, కొంత డబ్బు వసూలు చేశారు. వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు. దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించాలి. గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని. ఇవాళ మీరు నాగబాబును వదులుకున్నారు, దీన్ని త్యాగం అంటారా, పొత్తుధర్మం అంటారా? ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా, చాలా గట్టిగా మాట్లాడారు. ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు, దీని పొత్తుధర్మం అంటారా? నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు, ఇంకా మాట్లాడతా, ఇంకా మాట్లాడతా. నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. ఆ క్లాక్ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, రాబోతుంది మన జనసేన టీడీపీ, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. మన నాయకులను అడిగాను, వాళ్ళందరూ జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను, నేను నాయకులను ఎవరిని వదులుకోను, జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను, కానీ నన్ను కాదనుకుని వెళ్ళిపోతే నేనేం చేయలేను. వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా, నాయకులు వస్తారు వెళ్ళిపోతారు, జనసేన జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు. పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలను ఆపేస్తే ఒకటే చెప్పాను, మనల్ని ఎవడు ఆపేది అని చెప్పి. మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈరోజు అడుగుతున్నా, మనల్ని ఎవడు ఆపేది? మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడరా మనల్ని ఆపేది?